రాలే పట్టుకోని ఇట్లా పట్టుకోని. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నినాదాలు చేయరు. భరత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రావుల్ రెడ్డి మేము ఫోగ్రా భరత్ మాతా కీ జై. భరత్ మాతా కీ జై. ఈరోజు 6వ వార్డు సందర్శన కార్యక్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యక్రమానికి విచ్చేసిన ముద్దన రవీంద్ర రెడ్డి గారికి, అలాగే అసెంబ్లీ కన్వీనర్ లింగంపేట శ్రీనివాస్ గారికి, టౌన్ ప్లాన్ సుధాకర్ గారికి, కిషోర్ సింగ్ గారికి, శ్రీకాంత్రావు గారికి, గురం రాము గారికి, మామిడి సతీష్ గారికి, శేఖర్ గారికి, వీరందరికీ శుభాభినందనలు. ఈరోజు 6వ వార్డులో సభ్యత్వం 1 నుంచి 7వ తారీఖు వరకు విస్తార యోజన కింద నరేంద్ర మోడీ గారు చేపట్టిన సభ్యత్వ నమోదుకు ఈరోజు ఇంటింటే తిరుక్కుంటూ నా వార్డు నా బూత్ అనే సందర్శనలో ఈరోజు సభ్యత్వం చేయడం జరిగినది. 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు బూత్లో ప్రతి బూత్కు వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నది మా యొక్క రాష్ట్ర పార్టీ నుండి మాకు ఆదేశాలు అందినవి. దానికి అనుగుణంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడ బూత్లోకి వచ్చి ముదిగంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల అండ్ గంగాధర్ కొక్కుల గంగాధర్ గారి వార్డులో ఈరోజు ఇంటింటికి తిరిగి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాయకులు అందరూ పాల్గొన్నాం. మాకు ఈ నెల 7వ తారీఖు దాకా ఏ బూతు అన్ని బూతులలో తిరిగి అన్నిట్లలో మేము ప్రతి వార్డులో బలపడే విధంగా సభ్యత్వాలు నమోదు చేసుకుంటూ అదేవిధంగా 6వ వార్డులో కూడా మేము ఫస్ట్ నుంచి బలంగానే ఉన్నాం. తప్పకుండా 6వ వార్డుల ఈసారి కాషాయ జెండా ఎగరవేయబోతున్నాం. దీనికి ప్రజలందరూ మాకు సహకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుచున్నాం. మరి దేశమంతా కూడా జరుగుతూ ఉంది.
అందులో భాగంగా ఈ రాష్ట్రానికి మీద ప్రత్యేకంగా అమిత్ షా గారు దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మాకంటూ ప్రత్యేకంగా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 20 లక్షల సభ్యత్వం చేయాలనేది టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి మన జగిత్యాల అసెంబ్లీలో కూడా ప్రతి వార్డులో కూడా ప్రతి బూత్లో బూత్కు 100 చొప్పున టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మరి ఒకవైపు వర్షాలు పడుతూ ఉన్నా కూడా మా కార్యకర్తలు అందరూ కూడా టార్గెట్ను రీచ్ అవ్వడం కోసం మరి వచ్చే ఎన్నికల్లో, అవి ఏ ఎన్నికలైనా సరే వచ్చే ఎన్నికల్లో మేము గెలవాలనే ఒక పట్టుదలతో ఇక్కడ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మేము ఎదగాలనే ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 6వ వార్డు మరి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి సభ్యత్వం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 100 సభ్యత్వం పైన ఇక్కడ నమోదైంది. అభిమానంతో మరి నరేంద్ర మోడీ గారి పరిపాలనకు మద్దతుగా కొంత 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. దాన్ని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పటికే 150 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మన పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 4 లక్షల ఇళ్ల పైగా నిర్మాణం పూర్తయింది. కానీ మన రాష్ట్రంలో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని తను 2 పడకల ఇళ్ళ రూపకంగా మార్చి కనీసము మినిమం కొంత ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో దానిలో ఒక 25% లబ్ధిదారులకు కూడా ఈరోజు వరకు ఇవ్వలేకపోయారు. మరి జగిత్యాల మున్సిపాలిటీలో ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించి 4160 ఇళ్ళ కోసం మరి ఫౌండేషన్స్తో వేసి ఈరోజు ఆ 120 ఇళ్ళు కూడా నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేకటువంటి మున్సిపాలిటీలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండే మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఒక మహిళా మున్సిపల్ చైర్మన్ ఉండి కూడా మరి జగిత్యాల పట్టణంలో ఎక్కడ కూడా మహిళలకు వాళ్ళ గౌరవానికి సంబంధించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఎక్కడ కూడా మహిళలకు సంబంధించి మరుగుదొడ్లు ఎక్కడ కూడా నిర్మాణం చేపట్టలేదు. చాలా ఇబ్బందికరమైన పిల్లల్లో మేము మున్సిపాలిటీలో మా చేతిలో ఉన్నాయి. ప్రజా సమస్యలను పరిష్కారం చేయగల సత్తా ఉన్నట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి పార్టీని మాకు ఇప్పటివరకు గతంలో మున్సిపాలిటీలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదు. ఒక్క అవకాశం ప్రజలను కోరుతా ఉన్నాం. ఒక అవకాశం ఇస్తే మేము జగిత్యాల పట్టణాన్ని సమస్యలు లేకుండా కేంద్రం నుండి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మీ సందర్భ వాగ్దానం చేస్తూ ఏదైతే ఈ వార్డు మేము 6వ వార్డు ఈరోజు సందర్శనం చేశాం. చాలా మంచి వాతావరణం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ వార్డులో తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ